అండి, అందరికి నమస్కారం. నేను మీ వైజాగ్ క్లాసికల్ పిల్ల వచ్చేసాను మీ వైజాగ్ క్లాసికల్ పిల్లని. సో యా, మీకు తెలిసిందే కదా మిలాన్ అయ్యింది మన వైజాగ్లోని. సో మేము డే 3 మిలాన్కి వెళ్ళాము. ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వి హ్యాడ్. సో ప్రతి ఒక్కటి అంటే మొత్తం అడ్వెంచరస్ అని చెప్పలేము, కానీ అంటే ప్రతి ఒక్క కంట్రీ, ఆల్మోస్ట్ 50+ కంట్రీస్ అయితే మన వైజాగ్కి వచ్చాయి ప్రతి ఒక్కటి వాళ్ళు రిప్రజెంట్ చేసుకోవడానికి. సో మిలాన్ అనేది చాలా బాగా జరిగింది. మనకి ఇక్కడ నేవిడే కన్నా మిలాన్ అయితే ఇంకా దానికన్నా చాలా రెట్టింపుగా జరిగింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరో మోడల్స్ అండ్ షిప్ మోడల్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ అలానే మిలాన్ డే 3 అండ్ లాస్ట్ డే ఆఫ్ మిలాన్ కాబట్టి సో వాళ్ళంతా ప్యాక్ కూడా చేసుకుంటున్నారు. మేము లాస్ట్ మినిట్లో వెళ్ళాము చూడడానికి. సో ఈ మిలాన్ అనేది 21st ఇంకా 22nd ఇంకా 23rd కూడా జరిగింది. సో మేము 23rd వెళ్ళాము, అంటే మిలాన్ డే 3కి. సో అదే లాస్ట్ డే. సో మేము చూసినట్టయితే మేమంటే చాలానే చూసాం, బట్ మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మొత్తం ప్యాక్ చేసేస్తున్నారు. సో ఏమేమైతే మిగిలి ఉన్నాయో సో వాటిని షూట్ అయితే చేసాం మేము. అవన్నీ అయితే అయిపోయాయి, ఇప్పుడు మిలాన్ విలేజ్. సో అక్కడికి వచ్చాం మనం. మిలాన్ విలేజ్ అనేది థీమ్ అనమాట. సో ఇక్కడైతే మొత్తం హ్యాండీక్రాఫ్ట్స్, మొత్తం అన్ని హ్యాండ్, మ్యాక్సిమం హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్కటి అయితే చాలా చాలా బాగున్నాయి, బట్ చాలా ప్రైస్ ఎక్కువ. అంటే మెటీరియల్ మంచి మెటీరియల్తో చేస్తారు కాబట్టి ప్రైసెస్ ఆర్ సో హై. సో ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా రేర్గా మెటీరియల్ ఏవైతే దొరుకుతాయో వాటితో చేశారు. సో ఇదైతే బయట నా వ్యూ, చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా అవర్స్ ఉన్నాయి. సో అలా మేము కొద్దిగా అటు ఇటు తిరిగి కొద్దిగా తినేసి కొంత షాపింగ్ అయితే చేసి అలా అలా అన్నీ చూసాము. చాలా స్టాల్స్ అయితే పెట్టారు. మిలాన్ విలేజ్ అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేసుకున్నట్టు వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు వేసుకొని ప్రతి ఒక్కరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కొద్దిగా చీకటి పడుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. సో అప్పట్లోకి అందరూ ఆడిచ్చేస్తున్నారు లేండి మొత్తం స్టాల్స్లో అన్నీనా. చూసారు కదా ఇప్పుడైతే స్టేట్ రిప్రజెంట్ అంటే ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళ డ్యాన్స్ వాళ్ళ కల్చర్ చూపించారు. సో మహారాష్ట్ర లావణి డ్యాన్స్. సో అలాగా ఇప్పుడు ది బ్యాండ్ నోరష్ అనేది పూణే నుంచి వచ్చింది. చాలా అంటే చాలా మెస్మరైజింగ్గా ఉంది ఆవిడ వాయిస్ అండ్ వెనకల్ బ్యాండ్ సూపర్. అదైతే
ఇండియాలో ఉన్న కొన్ని ఆర్ట్ ఫామ్స్ అనేవి ఇక్కడ రిప్రజెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. పికాక్ మ్యూజిక్, దానికి డ్యాన్స్, ప్రతి ఒక్కరూ క్లాసికల్ కానీ, పంజాబీ కానీ, మరాఠీ. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. సారీ, లైక్ చేయండి ఫస్ట్, తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చూడండి, తర్వాత అందరికీ షేర్ చేయండి. ఓయ్, సో బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, యువర్ ఫేవరెట్ వైజాగ్ క్లాస్కర్ పిల్ల.